ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సందర్భాలు ఉన్నాయి. బరువు బలహీన వర్గాలకు సంబంధించి డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉన్నటువంటి ఈ కమ్యూనిటీని ఇంతకాలం హ్యూమినిటీకి గురి చేయడం కానీ ఇంతకాలం ఇగ్నోర్ చేయడం కానీ ఇది కాంగ్రెస్ పార్టీకి శ్రేయస్సు కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. బలహీన వర్గాల వారికి వేరే ఏమి పోస్టులు వద్దు, వేరే ఏమి వద్దు, రేపు మా సత్తా ఏదని రేపు చూపిస్తాం. ఈ కార్యకర్తల మనోవేదన ఎన్ని రకాలుగా గురవుతూ ఉన్నారు. ప్రతిసారి కార్యకర్తల యొక్క ఆవేదనని పార్టీ దృష్టికి తీసుకోవడం జరిగింది. కానీ ఎప్పుడు కూడా దాన్ని ఎప్పుడు పరిగణలోకి తీసుకోకుండా అంటే సెల్ఫ్ రెస్పెక్ట్ లేని చోట ఉన్నా ఒకటే లేదు అన్న చోట దాంతోనే కాంగ్రెస్ పార్టీకి నేను మరి నా యొక్క రాజీనామా పత్రాన్ని పంపేయడం జరిగింది. సీఎం కేసీఆర్ తెలంగాణను సంక్షేమంలో దేశంలోనే ముందు వరుసలో నిలిపారని ప్రశంసించారు దారం. బడుగు బలహీన వర్గాల అభివృద్ధిపై దృష్టి పెట్టిన ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బీసీల కోసం ఆయన అనేక పథకాలు తీసుకొచ్చారని మెచ్చుకున్నారైన త్వరలోనే తాను టీఆర్ఎస్ లో చేరుతారని తెలిపారు. సీఎం కేసీఆర్ ఏ బాధ్యత అప్పగించినా తాను స్వీకరిస్తారని చెప్పారు దానం నాగేందర్. బలహీన వర్గాల గురించి ఈ రాష్ట్రంలో కొత్త రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత నేనుకుంటే భారతదేశ చరిత్రలో అంటే బడుగు బలహీన వర్గాల విషయంలో దృష్టిని కేంద్రీకరించినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు, ఒక ముఖ్యమంత్రి ఉన్నట్టే కేసీఆర్ గారు చెప్పడంలో నేను సంతోషపడతాను. రాజ్యసభ సభ్యుల విషయంలోనే కానీ మన బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి స్కీమ్స్ ఒకసారి చూసినట్టయితే ఆ రకంగా ఈరోజు కేసీఆర్ గారు పనిచేస్తున్నారని చెప్పి మేము గర్వపడదు. కళ్యాణ లక్ష్మి కానివ్వండి, సాదీ ముబారక్ కానివ్వండి, లేకపోతే ఈడు ఉన్నటువంటి కులాల వారిగా చూసినట్టయితే కుర్మ కానీ మన మత్స్యకారుల విషయంలోనే కానీ రజకుల విషయంలో కానీ ఎన్ని కులాల మీరు చూసినట్టయితే ఏ కులాన్ని అన్ని కులాలను గుర్తించినటువంటి పార్టీ ఈరోజు కేసీఆర్ గారి పార్టీ అని ఒక బలహీన వర్గాల నాయకుడిగా నాకు అక్కడ ఏమైనా బాధ్యత ఇస్తే ఆ బాధ్యతలో పనిచేస్తాను. తెలంగాణ కాంగ్రెస్ లో బలమైన బీసీ నాయకుడు, అందులోనూ గ్రేటర్ హైదరాబాద్ కు చెందిన అగ్రనేత దారం నాగేందర్. అలాంటి నాయకుడు గుడ్ బై చెప్పడంతో కాంగ్రెస్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది.